రైళ్లు రావడానికి అంకురార్పణ మన గోదావరి బ్యారేజ్ నిర్మాణమేనా? ద్రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునే ఇంగ్లీషు దొరల పాలనలో భారతదేశం ఉన్న కాలం అది. అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్న ఆ రోజుల్లో ఏది ప్రారంభించాలన్నా ఎంతో వ్యయ ప్రయాసాలు పడాల్సి వచ్చేది. ఈ సమయంలో రోడ్లు భవనాల నిర్మాణాలకు గ్రానైట్ కంకర పెత్తరి వాటిని తరలించడం కోసం రైళ్లను తీసుకురావాలని 1832లో మద్రాసు అధికారులు ఈ ప్రతిపాదన తయారు చేసి బ్రిటిష్ పాలకులకు పంపించారు. అలా తొలి రవాణా రైలు భారతదేశంలో పరుగు తీసేందుకు దారి ఏర్పడింది. మొదట మద్రాసు రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట మధ్య ఒక వాగు ఉంది. దానిపై నుంచి రైలు నడిచేందుకు వీలుగా ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం చేయమని సర్ ఆర్థర్ కాటన్ ఆదేశించారు. అలా ఆయన తొలి రైలు బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాత కరువు కాటకాలతో వరదలతో కటకట్లాడే గోదావరి ప్రజలకు ఒక ఆశాకిరణం ఉదయించింది. 1845 సంవత్సరంలో రాజమహేంద్రవరం ధవళేశ్వరం దగ్గర గోదావరి బ్యారేజ్ నిర్మాణం చేయమనే బాధ్యతలను అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం సర్ ఆర్థర్ కాటన్ కు అప్పగించింది.